యోహాను అదే అన్నాడు, సహోదరుల్లో ఎవరైనా నీ సహోదరులు ఏ ఒక్కనికైనా సహాయం చెయ్యి. మన సంఘం మొత్తాన్ని ప్రేమిస్తాం. చాలాసార్లు నేను చూస్తాను సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘాన్ని గురించి గొప్పగా మాట్లాడతారు, దైవ సేవకుని గురించి గొప్పగా మాట్లాడతారు. మా సంఘం మంచిదండి, మా సంఘం గొప్పది, మా పాస్టర్ గారు గొప్పడు, అసలు మా సంఘం లాంటి సంఘం లేనే లేదు, రండి మా చర్చికి, రండి మా చర్చికి, రండి మా చర్చికి అని వీధుల్లో నిలబడి, పురద్వారాల్లో నిలబడి జనాల్ని పోగు చేసేటటువంటి మనుషులు ఉంటారు చూసేవా. ఆ సంఘంలో ఎవరైనా ఒక్కళ్ళు ఆపదలు ఉంటే పలకరి రండి. అర్థమైందా? ఈ 16వ వచనానికి 17వ వచనానికి ఒక చిన్న తేడా ఉండిద్ది. 16వ వచనంలో సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి అని ఉంటుంది, 17వ వచనంలో సహోదరునికి, పైన ప్లూరల్ కింద సింగులర్ ఉంటుంది. అర్థమైందా? మీరు చాలామంది ఏం చేస్తారు తెలుసా, సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘం కోసం ఏమైనా చేయటానికి ప్రయత్నం చేస్తారు, సంఘం గురించి గొప్పగా చెబుతారు, ఒక విశ్వాసిని గురించి దుర్మార్గం మాట్లాడతారు. అర్థమైందా? మా సంఘం గొప్పదనేమో చెబుతారు, అస్సలు మా దగ్గర ఉన్న ఆరాధన ఎక్కడా ఉండదో, మా దగ్గర ఉన్న వాక్యం ఎక్కడా ఉండదో, మీరు రండి. కరపత్రిక ఇచ్చి చెబుతారు, పాంప్లెట్ ఇచ్చి చెబుతారు, వాళ్ళు పోస్టర్ వాళ్ళ ముఖానికి అంటించి చెబుతారు, ఎట్టయినా రండి 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 అని పోగు చేసి, మా సంఘం మంచిది, మా సంఘం మంచిది, మా సంఘం మంచిది పోగు చేస్తారు. ఆ సంఘంలో, మంచి సంఘంలో ఎవరో ఒకళ్ళు బాధలో ఉన్నారంటే పలకరిస్తారండి. ఎవరో ఒకళ్ళు అప్పుల్లో ఉన్నారండి పలకరిస్తారా? ఎవరన్నా చేయి చాపితే ధర్మం చేస్తారా? అర్థం చేద్దాం లెక్కయా. యోహాను అంటూ ఉన్నాడు, సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి, సహోదరులు అని చాలా తెలివిగా 17వ వచనంలో అంటాడు, మీలో ఎవడైనా ఒక సహోదరుడు ఆపదలో ఉంటే, సహాయము చేయకపోతే వానిలో దేవుని ప్రేమ ఉండదు. నువ్వు మంచి సంఘంలో ఉండొచ్చు, మంచి పాస్టర్ గారి పరిపాలనలో ఉండొచ్చు, మంచి ఉజ్జీవం ఎగిసిపడే కరటాల మధ్య ఉండొచ్చు, కానీ నీ సంఘంలో ఒక సహోదరుడు ఒక సహోదరి ఆపదలు ఉంటే ఆదరించే మనసు నీకుందా? పలకరించే మనసు నీకుందా? పరామర్శించే మనసు నీకుందా? నీ సంఘంలో ఎవరన్నా ఒకళ్ళు చిన్న తప్పు చేశారనుకో, వెళ్ళిపోయి ఆరాధన అయిపోయిన తర్వాత ఊరు మొత్తానికే మా సంఘం గొప్పదని చెబుతావు, వెళ్ళిపోయి ఇదిగా ఆ అక్క ఏం చేసిందో తెలుసు, వాళ్ళు ఇంటనంట ఇట్ట ఆ పాట పాడిద్ది, కానీ ఆ పాట నాకు ఎందుకు వగలబడతా పాడిద్ది, శకల పడతా పాడిద్ది, ఏందా డ్రెస్ ఏంది, ఆ పూలేంది, అదేంది, ఆ కాటుకేంది, నాటకమేంది, బోటకమేంది. ఒక సహోదరుని గురించి గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళని ప్రేమించలేం. అర్థమవుతుందా? సంఘాన్ని ప్రేమిస్తాము కానీ అందులో ఎవరన్నా బలహీనులు ఉంటే ప్రేమిస్తామా? అందులో ఎవరైనా అక్కర కలిగిన వారు ఉంటే ప్రేమిస్తామా? అందులో ఎవరైనా అటు ఇటుగా తడపడాయించే అల్ప విశ్వాసములు కొట్టుమిట్టాడుతూ ఉన్న వారిని ప్రేమిస్తామా? వాళ్ళ గురించి చెలవల పలవలుగా బయట మాట్లాడతాం కదా. ఎన్ని సంఘాలండి, ప్రతి దైవజనుడు సంఘం కోసం పాటుపడేవాడు, ప్రార్థన చేసేవాడు, ఉపవసించేవాడు, కన్నీరు కార్చేవాడే, ఆ సంఘం కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు. సంఘాలు విచ్ఛిన్నపైపోవటానికి కారణం ఏంటో తెలుసా? సంఘాలు సన్నగిల్లిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సంఘాలు భ్రష్టుబట్టి పోవడానికి కారణం ఏంటో నేను చెప్పనా? సంఘం గురించి గొప్పగా చెబుతాం, ఆ సంఘంలో ఏ ఒక్కరి గురించో తేలిగ్గా చెప్తాం. లోకం ఆ ఒక్కళ్ళని మళ్ళీ సంఘం మీద ప్రయోగించి ఆ సంఘం అంతా ఇంతేనట్లే. ఇన్ని విన్నా నేను, సంఘం మొత్తం తప్పు చేయదు ఎప్పుడు, ఇంట్లో ఉన్న అందరు తప్పు చేయరు, ఒక్కళ్ళే. ఆ ఒక్కళ్ళని బట్టి కులానికి ఒకడను కుటుంబానికి ఒకడు చెడిపోయినాడు. తెలుగులో ఉండిద్ది అనమాట ఆ సామెత, ఉంటాడంట, వాడిని బట్టి కులం పేరు మొత్తం పోయిద్ది, కుటుంబం పేరు మొత్తం పోయిద్ది,
సంఘం పేరు మొత్తం పోయింది. మనలో చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఒక్కళ్ళని వేలెత్తి బయట చూపిస్తారు. వానిలో దేవుని ప్రేమ ఉండదు. నువ్వు ప్రార్థనా పరురాలువైనా, పాటగాడివైనా, మాటగాడివైనా, ఆటగాడివైనా, ఎవరివైనా, దేవుని ప్రేమ నీలో ఉండాలంటే నిశ్చయంగా నీ సహోదరుని సహోదరిని ప్రేమించాలి.